ప్రజలందరికీ ఆయుర్వేద నిపుణులైన కొనిగ ఆనందయ్య అనే నేను మీకు విన్నవించుకునే ఏమనగా ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి మందును ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కూడా పంపకం జరగాలని భావిస్తున్నాము. ముందు సర్వేపల్లి నియోజకవర్గంలో తొందరగా పనిచేసి మా ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో పంపడం జరుగుతుంది. అవును, మిగతా ప్రతి రాష్ట్రంలోనూ తెలుగు రాష్ట్రాలన్నింటిలో మేము పంపకం మొదలు పెడతాము. ఇది ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మేము ప్రతి జిల్లాలో కొంతమందికి ఒక 5,000 ప్రతి జిల్లాలో ఒక 5,000 పాజిటివ్ కేసులకి ఉచితంగా పంపిణీ చేయాలనే సంకల్పంతో గవర్నమెంట్ వారి ద్వారా పంపకం చేయాలనే ఆలోచన మాకు వచ్చింది. వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళ బందోబస్తుతో ఎవరైతే పాజిటివ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళ డేటాను సేకరించి వాళ్ళ ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీనికి ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నాము. అట్లాగే ఇక్కడ కృష్ణాపట్నంలో ముందు పంపిణీ జరుగుతుందని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా బాధలు పడుతున్నారు. అలాంటి ఏమీ పంపకం జరగడం లేదు కాబట్టి దయచేసి ఎవరు కృష్ణాపట్నం రావద్దండి. ఇది మేము మరీ మరీ విన్నవించుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి నానా బాధలు పడి ఇబ్బందుల పాలై ఏడుపులు పొడబెబ్బలు పెడుతున్నారు. అదన్నీ మానేసి మేము ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఇచ్చినాం కాబట్టి ఆడ ఎక్కడెక్కడ ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో వాళ్ళు వాళ్ళ పేర్లు పాజిటివ్ కేసులు వాళ్ళు ఇవన్నీ నమోదు చేసుకొని వాళ్ళు సేవ్ కావాలని ప్రార్థిస్తున్నాం.